వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ, నేను రాజీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా మర్కిల్ మండల కేంద్రంలో మర్కిల్ యువక మండలి ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానందుని 158వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మర్కిల్ శివకుమార్ మరియు ఎస్ఐ నాసర్ అహ్మద్ పాల్గొని స్వామి వివేకానందుని విగ్రహానికి నుదుట తిలకం దిద్ది పూలమాల వేశారు. అనంతరం సిఐ శివకుమార్ మాట్లాడుతూ, స్వామి వివేకానందుడు యువతకు ఆదర్శంగా నిలిచిన మహానుభావుడని, ఆయన చేసిన త్యాగాలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో యువక మండలి అధ్యక్షుడు ఆంజనేయులు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ కె గోవర్ధన్, వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీ గోపాల్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇతర యువక మండలి సంబంధించినటువంటి మెంబర్స్ అందరికీ మరియు ప్రజాగారందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా 158వ యువజన దినోత్సవం సందర్భంగా వివేకానందుకు సంబంధించి జరుపుకోవడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈయన పనిచేసినప్పుడు ఎక్కడ కూడా వివేకానందుకు సంబంధించి ఇలాంటి ఒక పండుగ వాతావరణం కల్పించే విధంగా చూడలేదు. ఫస్ట్ టైం ఈ మరికల్ని చూస్తున్నా, నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ వివేకానందుడు గురించి ప్రతి తెలిసినలా ఈయన ఆశయాలు ఏంది, యువతకు ముఖ్యంగా తెలిసినలా పాశ్చాత్య దేశాలు ఎక్కడో అన్ని మన భారత సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇక్కడటువంటి నాగరికతను ప్రపంచ దేశాలకు గర్వకారణంగా ఉండే విధంగా చికాగో నగరంలో మనం ఏదైతే ఉందో వాటికన్ సిటీ చికాగో నగరంలో ప్రసంగంలో ఎంతో దివ్యతరంగా ఒక ఒక దీపం వెలిగించే విధంగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు, కరుణామయుడు, యుగ పురుషుడు అనేటువంటి ఈ వివేకానందుని జరుపుకోవడం అనేది ఎంతో మనకు యాక్చువల్గా చెప్పాలంటే పండుగ జరుపుకోవడం అన్ని పండుగల కన్నా ఇదే ఒక పెద్ద పండుగ నా దృష్టిలో అయితే. వివేకానందు అన్ని మతాల సారాంశం అంతా ఒకటే అన్నాడు. ఒక మతం గురించి ఈ మతం గురించి ఎక్కడ చెప్పలేదు. అన్ని మతాల సారాంశం లాస్ట్కు అన్ని జీవ నదులు ఎక్కడైతే ఉన్నావో ప్రపంచ ఆ నదులు మొత్తం సముద్రంలో అయితే కలుస్తావో సముద్రం లాంటి వాడు వివేకానందు. అంతా మొత్తం యువతకు ఒక మార్గదర్శనం ఇచ్చాడు. కాబట్టి 1863లో జన్మించి దాని తర్వాత 1893లో చికాగో నగరంలో కొన్ని సమావేశాలు పాల్గొని ఈ ప్రపంచానికే చాటి చెప్పిన భారతీయ ఎవరైతే వివేకానంద 39వ ఏటనే తుస్వాత విడిచే విధంగా యువతకు ఒక మార్గదర్శకంగా ఉండేదో చేసింది. ముఖ్యంగా ఆశయాలు అనేటివి ఆయన అనుకున్నది అన్ని ఈ విషయంలోనే కాకుండా సంగీతంలో కానీ వివిధ రకాల గల గాన కోవిదుడు కూడా ఈ యొక్క వివేకానందుడు. ఈ వివేకానంద గురించి ఎంత చెప్పినా మనం తక్కువనే. కాబట్టి ఈ మరికల్లో ఇలా జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని సేవ చేసి ఒక బ్లడ్ క్యాంప్ కూడా ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వివేకానంద బర్త్డే ఏదైతే ఉందో ఆ రోజు అందరూ వాలంటరీగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఆ బ్లడ్ అనేది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ కావడం నేను కూడా 10 మినిట్స్కి వెళ్ళి ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను. ఈ అటెండ్ కావడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. దాంతోపాటు ఏమంటే 1 వీక్ వారోత్సవాలు ఉన్నాయంట. ప్రతిరోజు ఒక్కొక్క గేమ్స్ ఈ ముగ్గులు పోటీస్ ఎక్కువ కాబట్టి ప్రతిదానికి నేను కూడా అటెండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.